ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి వచ్చే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వానాకాలం సీజన్కు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1వ తేదీన కేరళను తాకుతాయి. ఆ తర్వాత క్రమంగా జూలై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే నైరుతి రుతుపవనాలు పోయిన ఏడాది 2 వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. దీంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వచ్చే అవకాశాలున్నాయని ఐఎండి తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ముందుగా ఏటా మే 22వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకుతాయి. ఆ తర్వాత జూన్ 1 కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది 3 రోజులు ముందుగానే అంటే ఈ నెల 19వ తేదీ కల్లా నైరుతి అండమాన్కు ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటున్నాయని ఐఎండి వెల్లడించింది. దీంతో కేరళలోకి కూడా నైరుతి సాధారణ సమయానికే వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణలోకి జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి ప్రవశించే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలకు సంబంధించి పూర్తిస్థాయి అంచనాలను ఈ నెల చివరి వారంలోనే ప్రకటిస్తామని ఐఎండి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు నిజామాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుచ్చింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడొచ్చంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది.